సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, నేను ఈరోజు యొక్క వీడియోలో రియల్మీ జీటీ న్యూ 5 SE ఎడిషన్ గురించి అయితే చెప్తున్నాను. జనరల్గా మీరు ఐఫోన్లో అనేది చూసే ఉంటారు ఎస్ఈ అనేది, అంతేకాక రీసెంట్గా iQOO 9 సిరీస్లో కూడా iQOO 9 ఎస్ఈ అని వచ్చింది. ఇంకా ఐఫోన్లో ఇది సర్వసాధారణం అనమాట. ఎస్ఈ అంటే కొన్ని కొన్ని బ్రాండ్స్ కొన్ని కొన్ని రకాల పేర్లు అయితే పెడుతూ ఉంటారు. కొంతమంది చూసినట్టయితే ఎస్ఈ అంటే మనకు సూపర్ ఎడిషన్ అని చెప్పేసి, ఇంకా కొంతమంది చూసినట్టయితే ఎస్ఈ అంటే స్లో ఎడిషన్ అని చెప్పేసి, ఇలా రకరకాలుగా అయితే ఉంటాయి. ఆఫ్కోర్స్ స్లో ఎడిషన్ అని ఎవరైతే చెప్పాలండి. కాకపోతే ఐఫోన్లో చూసినట్టయితే ఐఫోన్లో మీకు ఎస్ఈ అంటే అది మనకు టోన్ డౌన్ వర్షన్ అనమాట. సో ఈ రకంగా మనకు బ్రాండ్స్ని బట్టి యొక్క ఎస్ఈ అనేది మారుతూ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చెప్పబోయే రియల్మీ జీటీ న్యూ 5 SE ఏదైతే ఉందో, జనరల్గా ఉన్న రియల్మీ జీటీ న్యూ 5 కంటే కొంచెం టోన్ డౌన్ వర్షన్ అయితే ఉంటుంది. ఇదే రియల్మీ జీటీ న్యూ 5 మనకి ఇండియాలో వచ్చేసరికి రియల్మీ జీటీ 3 5G పేరు మీదకి అయితే వస్తుంది అనమాట. మేబీ ఇది మనకి ఇండియాలకు వస్తే రియల్మీ జీటీ 3 SE పేరు మీద వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి రియల్మీ జీటీ న్యూ 5 SE ఇది ఎందుకు తీసుకొచ్చారు, ఏం లేదు, ఈ యొక్క మొబైల్ ఎంత ప్రయత్నంలో వస్తుంది, దీని యొక్క కెమెరా డిపార్ట్మెంట్ ఏంటి, ఏం లేదు అనేది ఈ రోజు ఎక్కడో నేను డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. బై ద వే, దానికంటే ముందు మీరు ఫస్ట్ మన యొక్క ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నచ్చితే అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఎనీహౌ, ముందుగా చూసినట్టయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. అది ఏమంటే రియల్మీ జీటీ న్యూ 5 SE ఏదైతే ఉందో, దీనికి రియల్మీ జీటీ న్యూ 5 లాగా, రియల్మీ జీటీ 3 లాగా ఎటువంటి బ్యాక్ సైడ్ RGB రెక్టాంగిల్ షేప్లో లైటింగ్ అయితే ఏమీ ఉండదు. యాజ్ ఇట్ వాస్ కాల్డ్ ఇక్కడ ఎస్ఈ అని చెప్తున్నారు కాబట్టి దీనికి బ్యాక్ సైడ్ RGB లైటింగ్ అయితే ఏమీ ఉండదు. నేను చెప్పేశాను కదా వీడియో ముందులోనే ఇది టోన్ డౌన్ వర్షన్ అని చెప్పేసి, దీనికి ఎటువంటి RGB లైటింగ్ అయితే ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరు అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క స్పెసిఫికేషన్ జోలికిపోతే, ఇది కూడా మీకు 1.5K ఇంచ్ ధర వచ్చిన 1.5K డిస్ప్లే అనమాట. ఫ్లాట్ OLED డిస్ప్లే ఉంటుంది, అలాగే మీకు ఎటువంటి RGB లైటింగ్ అయితే ఏమీ ఉండదు. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్, కాకపోతే కరువు డిస్ప్లే అయితే ఉండదు రియల్మీ జీటీ 3 లాగా. ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లేతో అయితే వస్తుంది, ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ విషయంకి వస్తే, దీంట్లో మీకు 2 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎయిదర్ స్నాప్డ్రాగన్ 7+ Gen 1 అన్న రావచ్చు, లేకపోతే స్నాప్డ్రాగన్ 7 Gen 2 అన్న రావచ్చు. సో ఇక రెండు ప్రాసెసర్స్కి పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. రెండు ప్రాసెసర్స్లో ఏదైనా సరే మనకు ఎక్సలెంట్గానే ఉంటుంది. ఇది జనరల్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 8 Gen 2తో కంపేర్ చేస్తే ఒక 20% స్పీడ్ వచ్చేసి దీనికి తక్కువగానే ఉంటుంది అనమాట. అలాగని చెప్పేసి మనకు 30,000 40,000 బడ్జెట్లు ఏ రకమైన పర్ఫార్మెన్స్ ఇస్తాయో, ఈ యొక్క ప్రాసెస్ కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఓకేనా, పర్ఫార్మెన్స్ విషయంలో ఈ యొక్క మొబైల్తో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ చాలామంది వెయిట్ చేసేది కెమెరా గురించి. ఈ రోజు రేపు ఈ యొక్క చీప్గా 8+2 పెయిర్, లేకపోతే 2+2 పెయిర్, ఇలాంటి వరస్ట్ కెమెరా పెయిర్స్ అయితే ఇస్తున్నారు. టు బి జెన్యున్గా చెప్పాలనుకుంటే ఇలాంటి పెయిర్ ఇస్తే నాకు పిచ్చ కోపం అయితే లేస్తుంది. ఒకవేళ 15,000 కేటగిరీలో అయితే ఓకే, అది వేరే విషయం. 20,000 30,000 అండ్ ఈవెన్ 40,000 పెట్టినా సరే ఈ యొక్క దరిద్రపు 8MP 2MP ఇలాంటి పేరు అయితే ఇవ్వకూడదు. ఫ్యూచర్లో అయినా ఈ యొక్క టెక్ కంపెనీస్ ఇలాంటి వరుస మార్చుకుంటే బాగుంటుందని నేను నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్పేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీని యొక్క మెయిన్ కెమెరా విషయానికి వస్తే, దీనిలో మనకు 64 MP వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. మిగతా రెండు కెమెరాస్ ఏమీ అనేది మనకైతే రివీల్ కాలేదు, కానీ ఈ యొక్క 64 MP వచ్చేసి మీకు న్యూ OV64M అనే ఈ యొక్క కెమెరా సెన్సర్తో అయితే వస్తుంది. F1.79 అపాచర్తో అయితే వస్తుంది అనమాట. సో 64 MP చాలామంది ఈ రోజు రేపులో చూసినట్టయితే 64 MP కంటే 50 MP ఎక్కువ అని అనుకుంటూ అయితే ఉన్నారు. ఇది కొన్ని సందర్భాల్లో ట్రూ కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఫాల్స్ అయితే కావచ్చు, జస్ట్ లైక్ బూలియన్ ఫంక్షన్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క ట్రూ అనేది ఫాల్స్ అనేది దీని యొక్క దీని కెమెరాకి ఇచ్చిన సెన్సార్స్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మరి జనరల్గా కొన్ని మొబైల్ చూసినట్టయితే సోనీ IMX766 అయితే ఇస్తారు, జస్ట్ లైక్ రియల్మీ 9 ప్రో ప్లస్ లాగా. ఇంకా కొన్ని మొబైల్స్ ఈ రకంగా OV కెమెరాస్ అయితే ఇస్తుంటారు, ఇవి కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే ఇక 64 MP 50 MP మ్యాటర్ చేస్తాయి లేవా అంటే ఇది జస్ట్ ఫర్ నంబరింగ్ పర్పస్ అనమాట. దీన్ని ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఈరోజు రేపు 15,000 14,000 కూడా 108 MP ఇచ్చే మొబైల్స్ అయితే ఉన్నాయి. జస్ట్ లైక్ ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో ఇలాంటివన్నీ 108 MP 14,000 15,000 ఆఫర్ చేస్తున్నాయి. సో కొంచెం అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే, దీంట్లో అయితే ఏమి కాంప్రమైజేషన్ అయితే లేదు. రీసెంట్గా వచ్చిన 1+11R లాగానే 5000 mAh బ్యాటరీ విత్ 100 W ఈ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ కాంబోతో అయితే వస్తుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ఎటువంటి తిప్పటం జాక్ అయితే ఏమీ ఉండదు. డెఫినెట్గా బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా
35 minutes కంటే లోపల 0 to 100% అయితే ఎక్కిస్తుంది. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతాను అంటే ఇది వన్ ప్లస్ 11R లాంటిదే కాబట్టి. వన్ ప్లస్ 11R నేను ఈ యొక్క ఛార్జింగ్ టెస్ట్ రివ్యూస్ అయితే చాలా చూస్తాను అనమాట, 35 minutes కంటే లోపలే ఎక్కేసింది, ఒక 2 నిమిషాలు అటు ఇటు. ఇది కూడా అదే రకంగా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఈ యొక్క రియల్మీ జీటీ న్యూ 5 SE గురించి. అండ్ దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఇది కూడా 35 దాకా రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ 35K పెడితే డెఫినెట్లీ మొబైల్ అయితే తీసుకోవచ్చు, పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. 35,000 ఎక్కువ పెడితే మాత్రం ఈ యొక్క మొబైల్ కోసం అయితే చూడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ దీని యొక్క లాంచ్ చూసినట్టయితే ఇంకా రివీల్ అయితే ఏమీ కాలేదు, కాకపోతే మన యొక్క ఛానల్లో ముఖ్య ఉద్దేశం అప్డేట్స్ ఇవ్వడమే కాబట్టి దీని యొక్క అప్డేట్ అయితే ఇచ్చాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.